ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి సీజన్ ఆషాఢం కదండి. సో మా ఇంట్లో గోరింటాకు చెట్టు మీకు ఫస్ట్ చూపిస్తాను, ఆ తర్వాత అది ఎలా పెట్టుకోవాలనేది కూడా చూద్దాం ఈరోజు. ఇదే ఈరోజు బ్లాగ్ అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం గోరింటాకు చెట్టు చూద్దామండి. జనరల్గా మనకి ఏంటంటే పల్లెటూరుల్లో వాటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. మామూలుగా సిటీస్లో అలాగ ఉండవు కదా, కానీ ఏంటంటే మనకు కావాలి కాబట్టి ఇట్లాగా మేము ఇట్లా వేసుకొని పెంచుకున్నాం అన్నమాట. మామూలుగా అందరూ కోసుకెళ్తా కూడా ఉంటారు. బాగా పండుద్ది కూడానండి, అంటే మనకి కొంచెం స్పేస్ ఉన్నా కానీ ఇట్లా వేసుకొని పెంచుకోవచ్చండి. ఆడవాళ్ళకి జనరల్గా గోరింటాకు బాగా ఇష్టం ఉంటుంది కదా, ఇట్లాగా చక్కగా పెంచుకోవచ్చు. సో ఇప్పుడైతే బాగా ఎండగా ఉంది, అందుకని చెప్పి నేను ఆల్రెడీ కొన్ని బ్రాంచెస్ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను లోపల చూపిస్తాను ఎట్లాగా అవి తీసుకోవాలనేది. లీవ్స్ కూడా మనం చూసుకొని కోసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా రెయినీ సీజన్ కాబట్టి ఇవి కోసినా కానీ మళ్ళీ ఇలాగా పింగలు వస్తున్నాయి, కోత వస్తుంది, ఆకులు మళ్ళీ మామూలుగానే అవుతాయి. బ్రాంచెస్ కట్ చేసి తెచ్చుకున్నాను చెప్పాను కదండి, ఇవేనండి అవి. చాలా వరకు నేను ఇక్కడ కోసేసామండి. ఇట్లాగా అందరం కలిసి చక్కగా ఇట్లాగా గోరింటాకు కోసుకుంటే చక్కగా బాగుంటుంది కదండి. ఆషాఢం సీజన్ కూడా మనకి బాగా ట్రెడిషన్ కాబట్టి మెయిన్గా ఎక్కువ ఆర్గానిక్గా అవైలబుల్గా ఉండే ఈ గోరింటాకుని ప్రిఫర్ చేయండి. కెమికల్ కోన్స్ ఇంకా తర్వాత అట్లాగ ఉంటాయి కదా, వాటి బదులు ఇది మనకి న్యాచురల్గా దొరికేవి కాబట్టి ఒకవేళ అవైలబుల్లో ఉంటే మీరు కూడా ఒకసారి ఇది పెట్టుకోవడానికి ట్రై చేయండి. మన ట్రెడిషన్ కాబట్టి కొంచెం గోరింటాకు దొరికితే కనుక మీరు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్లాగ మొత్తం ఇట్లాగ ఆకులు ఇలాగ తీసుకోవాలండి దీన్ని. నేను ఇలా బ్రాంచెస్ కట్ చేసి తెచ్చుకున్నాను కదండి, అయినా కానీ పర్వాలేదు. అంటే చెట్టుకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందని మీరేమీ ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే వచ్చేది మనకి రైనీ సీజనే కాబట్టి మెయిన్గా బ్రాంచెస్ మనం విడిచినా కూడా చక్కగా చిగుర్లు బాగా వచ్చి ఇంకా ప్లాంట్ బాగా పెరుగుద్దండి. సో అందుకని చెప్పి నేను బయట నుంచొని కోసుకోవాలనుకుంటే కోసుకోవచ్చు మనం, లేదంటే కనుక ఎలాగైనా తెచ్చుకొని కోసుకోవచ్చు. ఆ తర్వాత అసలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అనేది అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, మన పెద్దలు ఏమని చెప్తారంటే ఐదోతనం కోసం, తర్వాత హస్బెండ్ లాంగ్ లైఫ్ కోసం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉందండి. వచ్చేది మనకి రైనీ సీజన్ కాబట్టి హెన్నా ఏంటంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇంకా బ్యాక్టీరియా ఎంటర్ అవ్వకుండా స్కిన్ ద్వారా ఇది కాపాడుద్ది అన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కాళ్ళకి చేతులకి పెట్టుకోవాలని చెప్తారు కదా గోరింటాకు. అదే కనుక మనం కెమికల్ కోన్స్ మన నార్మల్ బయట అవైలబుల్లో ఇవి పెట్టుకుంటే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అదే ఇది ఆర్గానిక్ది కాబట్టి మనకి బాగా మంచిదండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా అవేమీ మనకి రాకుండా ఉంటాయి. వచ్చేది రైనీ సీజన్ కాబట్టి బాగా మంచిదన్నమాట మనకి స్కిన్కి కూడా. అంతేకాదండి మనకి బాడీ హీట్ని కూడా బాగా తగ్గిస్తుంది హెన్నా. సో అంతేనండి, ఇవి వచ్చేసి నేను చాలా వరకు ఇట్లాగా కోసేసాము ఇంట్లో అందరం కలిసి. ఇప్పుడు వచ్చి మీకు అవి ఎంత ఉన్నాయనేది చూపిస్తాను, ఇలాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవి ఒకసారి వాష్ చేసుకోవాలి కూడా. మొత్తం ఇట్లా గోరింటాకు కోసిన తర్వాత ఇట్లా కాడలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అవి కూడా తీసేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇవి నలగవు కదా. సో అందుకని చెప్పి ఇవి తీసేసుకోవాలి. తర్వాత ఇది పల్లెటూరులో లేదా విలేజెస్లో వచ్చేసి మనకి ఏంటంటే రుబ్బుతారండి, మనకు ఇప్పుడు అంత టైం ఉండట్లేదు కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు. ఆకు కోసిన వెంటనే మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే మనకేంటంటే దాంట్లో ఉండేవి త్వరగా అంటే బాగా పండడానికి ఉపయోగపడుద్ది. 3 to 4 hours మన పండ్లు అయిపోయిన తర్వాత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చి మెయిన్గా ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా పెడతా ఉంటారు పెళ్ళిళ్ళప్పుడు. తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి, మగవాళ్ళకి కూడా పెట్టవచ్చు. తర్వాత ఇది బాడీ హీట్ బాగా తగ్గిస్తుంది, ఇంకా తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రెయినీ సీజన్ అప్పుడు ఈ ఆషాఢంలో ఎక్కువగా ఇది పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సో ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము, వాష్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నామండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను, దానివల్ల ఏంటంటే మనకి ఇంకో చేతికి గోరింటాకు అంటకుండా ఉంటుందండి. ఇలాగా షుగర్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఏమన్నా పాలిథిన్ ఉంటాయి కదండి కవర్స్, దాంట్లో ఇట్లా ఫిల్ చేసుకొని చివర లైట్గా చిన్న సిజర్తో ఇట్లా హోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. పైన రబ్బర్ బ్యాండ్ పెట్టాను అన్నమాట.
ఇట్లాగా హ్యాండ్ మీద ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకో చేతికి గోరింటాకు అంటకుండా ఉంటుంది. మీకు కావాలంటే ఈ టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక చేతితో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా అయితే ఏంటంటే ఇంకో చేతికి గోరింటాకు అంటి అలాగా పండిపోద్ది కదా, సో అలాగ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లాగ ఇంకా పెట్టుకోవడమే. పిక్ చూసారు కదండీ, అలా పెట్టుకున్న తర్వాత 4 to 5 hours ఇట్లాగా ఉంచుకోవాలి గోరింటాకు. ఇప్పుడు ఇది ఎండిపోయిందండి, ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు గోరింటాకు మీకు బాగా ఎర్రగా పండాలంటే టిప్ చెప్తానండి. సో చూద్దాం, ఇప్పుడు వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని డ్రై చేసుకున్నామండి. ఇక్కడ ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఒక 4 డ్రాప్స్ వేసుకొని ఒకసారి మొత్తం అప్లై చేసుకోవాలండి గోరింటాకు పెట్టుకున్న చోటంతా. ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే గోరింటాకు ఆరెంజ్గా పండే వాళ్ళకి ఇంకా ఎర్రగా పండుద్దండి. సో ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. ఒక 2 3 టిప్స్ పైనే మీకు దీంట్లో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకున్నానండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ రాసిన తర్వాత మనమేమి ఇంకా వాష్ చేయక్కర్లేదండి హ్యాండ్, అంటే ఆయిల్ అంతా అది అబ్జర్బ్ చేసేసుకుంటుంది హ్యాండ్, ఇంకిపోద్ది అనమాట ఆయిల్ లోపలికి. ఇప్పుడు మన న్యూ ఇయర్ రింగ్స్ చూపిస్తానన్నాను కదండి, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో చిన్న బ్లాగ్ అండి, మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో అవి చూద్దాం ఇప్పుడు. ఇయర్ రింగ్స్ చూపిస్తానన్నాను కదండి, సో ఇప్పుడు అవి చూద్దాము. నేను ఇవి వచ్చేసి ఏలూరు చందన బ్రదర్స్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 1 గ్రామ్వి. 1 గ్రామ్ జ్యువెలరీ చాలా బాగున్నాయండి ఇక్కడ. మీకు కూడా నచ్చినాయండి, ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు కూడా నచ్చినాయో లేదో. చాలా కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, అంటే మనకి నచ్చినవి కూడా చాలా వరకు ఉంటాయండి. అన్ని రకాల డ్రెస్సెస్ మీదకి అన్నిటి మీదకి సూట్ అవ్వేవి. సో నేను జనరల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి నచ్చి తీసుకున్నానమాట. ఫినిషింగ్ కూడా వర్క్ చాలా బాగుందండి, పర్ల్స్ అవన్నీ కూడా. దగ్గర నుండి నేను మీకు ఫోకస్ చేసి చూపిస్తానండి, ఇట్లా ఉంది ఇయర్ రింగ్స్. నాకైతే బాగా నచ్చినాయండి, అంటే మనం పార్టీ వేర్ వాటి మీదకి మామూలుగా లాంగ్ అనార్కలీస్ ఉంటాయి కదండి, వాటి మీదకి ఇవి పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. చక్కగా పికాక్ లాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి, పర్ల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీరు ఒకసారి ఎప్పుడన్నా ఏలూరు వస్తే కనుక అక్కడ చందన బ్రదర్స్లో ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి 1 గ్రామ్ వాటిల్లో. సో నాకైతే ఇవి నచ్చినాయి, సో అందుకని తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 350 అండి. అవును, 350 రూపీస్ అండి. నాకు బాగా నచ్చినాయి అందుకని చెప్పి నేను ఇంక తీసుకున్నాను అన్నమాట. మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. See you in our next video. Bye, friends.